సార్ ఎస్ఎస్ఏ ఎపిఓ సార్ తిలక్ సార్ ని కూడా వేదికన అలంకరించినగా కొడుతున్నాం సార్ మనకి సమయాభావం తక్కువ ఉంది కాబట్టి ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సార్ అయినటువంటి శ్రీ ఐఏఎస్ వాడ్రే చిన్నవీరభద్రుడి సార్ గారు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా సార్ సార్ మన స్కూల్కి వచ్చినందుకు శాఖ అధికారి సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ అధికారి ఇక్కడ ఉన్నటువంటి ఇతర స్థానిక అధికారులు సిబ్బంది ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది చక్కటి స్వాగతం పలికినటువంటి ఎన్సీసీ టీమ్ మాకు పుష్పగుచ్చాలు అందించినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ మరి చిన్నారి బాలబాలికలారా ఒక్కొక్కప్పుడు అబ్బా ఏమి ఉద్యోగం చేస్తాము అనిపిస్తుంది తొందరగా రిటైర్ అయిపోదాం అనిపిస్తుంది కానీ ఇంకో ఇలాంటి మీ పాఠశాలకు వచ్చినప్పుడు అబ్బాయి ఇంకో 37 ఉద్యోగం చేసే అవకాశం ఉంటే బాగుంది అనిపిస్తుంది మీ పాఠశాల ఇంత బాగా ఉండడానికి నేను ఏ విధంగానూ తోడ్పాటు అందించకపోయినప్పటికీ మీ సక్సెస్ అంతా నా సక్సెస్ అనుకుంటున్నాను ఎంత చక్కగా ఉన్నారు చూడండి చక్కటి యూనిఫామ్ ధరించి చక్కగా మాస్కులు పెట్టుకుని కొద్దిగా సామాజిక దూరం పాటించలేదు పాటిస్తే మీరు ఎండలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది చాలా బుద్ధిమంతులైన పిల్లలు ఇందాక మీ 8వ తరగతి పిల్లలతో కూడా మాట్లాడాను నేను బాలికలు చదువుకుంటే అందులోనూ ముస్లిం బాలికలు చదువుకుంటే చాలా ఎక్కువ సంతోషిస్తారు మా చిన్నప్పుడు నేను ఒక గురుకుల పాఠశాల చదువుకున్నాను ప్రభుత్వం పెట్టిన పాఠశాల అది ఆడికొండ అని గుంటూరు జిల్లాలో ఉంది ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు ఒక ఆచారం ఉండేది అదేమిటంటే రోజు సాయంకాలం పూట మా మాస్టర్ మమ్మల్ని అందరినీ ఇట్లాగే ఆరు బయట చెట్టు కింద సమావేశపరిచి ప్రార్థనా సమావేశం అందులో అన్ని మతాల ప్రార్థనలు చేయించేవారన్నమాట భగవద్గీత నుంచి బైబిల్ నుంచి ప్రార్థనలు చేయించేవారు ఒకే ఒక్క ముస్లిం బాయ్ ఉండేవాడు ఆ పిల్లవాడు ఖురాన్ నుంచి ప్రార్థన చేసేవాడు కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఆ పిల్లవాడు మళ్ళా బడికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఎప్పట్లానే హిందూ ప్రేయర్ అయింది క్రిస్టియన్ ప్రేయర్ అయింది ముస్లిం ప్రేయర్ పిలిస్తే పిల్లవాడు రాలా ఏమిరా అంటే మా నాన్న అట్లా చేయొద్దని చెప్పాడు సార్ ఈ టైంలో చేయకూడదు అన్నాడు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు అన్నాడు దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయని చెప్పాడు అన్నాడు కరెక్టే మాస్టర్కి ఏం చేయాలో అర్థం కాలేదు మీ నాన్న చెప్పిన తప్పు అని చెప్పలేడు మీ నాన్న చెప్పిన మాట వినకు అని చెప్పలేడు అలాగని ముస్లిం ప్రేయర్ లేకుండా ఆ ప్రార్థనా సమావేశం కంప్లీట్ కాదని మాస్టర్కి అనిపించింది అప్పుడు ఆయన ఒక నిమిషం ఏమీ చెప్పలేక కటపటాయించి కొద్దిసేపు ఆలోచనలో పడి ఒరే మీలో ఇంకెవరైనా ఈ ప్రేయర్ చేయగలరా అని అడిగాడు అప్పుడు మేము చాలా రోజులుగా ప్రేయర్ చేస్తూ ఉన్నాం దాని అర్థం తెలియదు మాకు కానీ ఆ పిల్లవాడు మాతో ప్రార్థన చేసినప్పుడు భగవద్గీత ఎలా చేశామో క్రైస్తవ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి ఆ ప్రార్థన ఎట్లా చేశామో ఈ ప్రార్థన కూడా అట్లాగే మా నోటికి వచ్చేసింది అప్పుడు నేనేమన్నానంటే నేను చిన్నపిల్లవాడిని 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నాను నేను చేస్తాను సార్ అని చెప్పాను అప్పటి నుంచి 4 ఏళ్ల పాటు నేను ఆ స్కూల్ వదిలిపెట్టేదాకా 10వ తరగతి అయిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం నేను ముస్లిం ప్రేయర్ చేసేవాడిని ఔజు బిల్లా అరబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ ఇర్రహీం ఈ ప్రేయరు చేసినప్పుడు నాకు తెలియదు ఏదో చెప్పాము ప్రేయర్ అన్నారు చేసాం చాలా పెద్దవాడిని అయ్యాక నాకు అర్థమైంది అది దివ్య ఖురాన్లో మొట్టమొదటి సురా అల్ ఫాతిహా అంటారు దాన్ని అందుకని నాకు ఏదైనా ఒక ముస్లిం పిల్లలు ఉండే పాఠశాలకు వెళితే నా సొంత పాఠశాలకు వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ ప్రధానోపాధ్యాయులు గారు చెప్పారు 60% మంది పిల్లలు ముస్లిం పిల్లలు ఉన్నారని మన రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో
ముస్లిం 9% ఉన్నారు కానీ అక్షరాస్యత శాతంలో చూస్తే ముస్లింలు 7% మాత్రమే ఉన్నారు 2% జనాభా కన్నా తక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో మనం కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 18 కేజీబీలు మైనారిటీ కేజీబీలు ఉన్నాయి ముస్లిం పిల్లలు పదే పదే ఎందుకు చెప్తున్నారంటే 60% మంది పిల్లలు ఇక్కడ ముస్లిం పిల్లలు ఉన్నారు కాదు కానీ పేద పిల్లలందరికీ విషయం అప్లై అవుతుంది ఎందుకంటే మేము చాలా పేద కుటుంబాల నుంచి పేద ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు అంటే ఈ వేదిక మీద అందరూ ఇక్కడ ఉన్నామంటే ఒకటే ఒక కారణం మాకెవరో వెనకాతల సపోర్ట్ ఉందో లేదా మాకేదో అదృష్టం కలిసి వచ్చో కాదు చదువుకోగలిగా చదువుకున్నందువల్ల మాత్రమే ఉన్నాను చదువు ఒక్కటే మనిషి తలరాతను మారుస్తుంది ఇంకేది మార్చదు వ్యాపారం అన్నం పెడుతుంది వ్యాపారం ఏదో సరుకులు తీసుకొస్తుంది కానీ దానివల్ల కల్చర్ వస్తుందని చెప్పలేదు చదువు మిమ్మల్ని ఉన్నతమైన మనుషులుగా మారుస్తుంది అందుకని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వాధినేత కానీ ఇవ్వనంత ప్రాధాన్యత ఆయన విద్యారంగానికి ఇస్తుంది మీరే చూసింటారు కదా 2 ఏళ్ల కిందట ఈ పాఠశాల ఎలా ఉండి ఉండేది నేనైతే చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను నేను నేడు మాత్రమే చూస్తున్నాను నాడు చూడలేదు నాడు ఎలా ఉందో మీకు తెలుసుంటుంది నేడు ఎలా ఉందో చూసామా సీఎం గారు ఏం చెప్తారంటే మాకు నేను ఏదైనా ఒక స్కూలుకు వెళితే సీఎం గారు ఎప్పుడన్నా మీ స్కూల్కి వస్తే ఫస్ట్ ఆయన తరగతి గదులకు వెళ్ళారంట హెచ్ఎం గారు రూమ్కి వెళ్ళారంట ఎక్కడికి వెళ్తారు ఫస్ట్ ఆయన టాయిలెట్ మీ టాయిలెట్లు ఎలా నిర్వహిస్తున్నారు చూస్తాను ఇవాళ మీ టాయిలెట్ల దగ్గరికి వెళ్ళాను నేను చాలా చక్కగా నిర్వహిస్తాను అసలు ఒక జాతి కానీ ఒక సమాజం కానీ ఒక సంస్థ కానీ ఒక పాఠశాల కానీ ఎలా నిర్వహిస్తున్నారన్న దానికి అక్కడ ఎంత పరిశుద్ధంగా ఉంది అన్నది కొలపత్ర ఓ ఇది నిజంగానే నాడు నేడు ఇది చరిత్ర కాదని లేని తిరుగులేని సత్యం ఈ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే గారు వంటి పెద్దలందరూ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం తక్కిన రాష్ట్రాలు తక్కిన దేశాలు కూడా ఆశ్చర్యపోయేలాంటి మార్పుల్ని పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చింది 2 ఏళ్ల కాలంలో దానికి ఎన్నో గణాంకాలు చెప్పగలను నేను ఇది సమయం కాదు ఒకే ఒక్క గణాంకం చెప్తాను అదేమంటే 2018-19 ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటే పోయిన ఏడాదికి 43.5 లక్షల మంది పిల్లలు పాఠశాలలో చేరారు 6.5 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ళు వదిలి కార్పొరేట్ స్కూళ్ళు వదిలి గవర్నమెంట్ స్కూళ్ళకి చేరారు ఈ ఏడాది కూడా ఇంకా ప్రవేశాలు జరుగుతున్నాయి నేను ప్రతాప్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మేము పోయిన మంత్ శ్రీకాకుళం ఆ జిల్లాలో ఉన్నాం ఈ నెల ఈ జిల్లాలో ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఎక్కడి నుంచి వచ్చారమ్మా కొత్త పిల్లలు ఇవాళ ఇందాక 8th క్లాస్కి వెళ్ళాను యూనిఫామ్ ఇంకా లేదు అంటే కొత్త పిల్లలని అర్థం ఎక్కడి నుంచి వచ్చారమ్మా చైతన్య నుంచి వచ్చాం నారాయణ నుంచి వచ్చాం ఎందుకు ఫీజు కట్టుకోలేక కాదు ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తోంది ఫీజు కాదు నిర్వహణ ఇదే చెప్తున్నాం మేమందరికీ నిర్వహణ నాకు తెలిసి ఈ కదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ కానీ ఈ భవనాలు కానీ ఈ టాయిలెట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంత క్వాలిఫైడ్ 45 మంది ఉపాధ్యాయులు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ కార్పొరేట్ స్కూల్లో ఉంటే నాకు చూపించు సూపర్ బజారు లాంటి స్కూళ్ళు అవి సూపర్ బజారు ఇక్కడ పప్పు అమ్ముతారు ఇక్కడ చింతపండు అమ్ముతారు ఇక్కడ సబ్బులు అమ్ముతారు లాగా సూపర్ బజార్ లేదు పాఠశాల అంటే ఇది ఇలాంటి పాఠశాల చదువుకున్నాము అవి పాఠశాలలు వాళ్ళకి ఆగస్టు 15 అంటే తెలియదు జనవరి 26 అంటే తెలియదు జెండా ఎగరేయాలని తెలియదు ఒక ఆటలు ఉండవు
పాటలు ఉండవు ఇప్పుడు ఈ పాఠశాలను చూస్తే ఇంకా కొత్త కళలు కొత్త ఆలోచనలు నెక్స్ట్ హయ్యర్ స్టేజ్ కి ఎలా వెళ్ళాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి చాలా ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి ఇలాంటి స్కూళ్ళకి వచ్చి పెడితే మనం సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాం ఛార్జింగ్ పెడతామా ఎంతసేపు పెడతాం ఓ 10 నిమిషాలు పెడతాం ఓ రోజంతా వాడుకుంటాం అప్పుడు రోజంతా వస్తుంది కదా అట్లాగే ఇక్కడ నేను ఛార్జ్ అయ్యాను నేను ఇంకో 6 నెలలు ఉద్యోగం చేయలేదు పాటలు పాడతారా మీరు మొత్తం అంతా కలిపి ఒక్క పాట పాడాలి ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు నాకు అందరూ పిల్లలు కలిపి ఒక్క పాట వినాలి ఆ పాట వల్ల ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాను నేను ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ టీచర్ అమ్మగారు చెప్పారు నా గురించి నేను పుస్తకాలు రాశానని నేను అబ్దుల్ కలాం గారి పుస్తకాలు అనువాదం చేశాను నేను 5 పుస్తకాలు అనువాదం చేశాను కలాం గారు ఓ పుస్తకం రాశారు ఆయన ఆయన చాలా పెద్దవాడు అయిన తర్వాత ఒక మాట మాత్రం చెప్తాను నేను ఎండ బాగా మిమ్మల్ని అందరికీ నమస్కారం ఎన్ఈపి అవగాహన సదస్సుకి వచ్చేసినటువంటి మన జాతీయ విద్యావిధ మీద అవగాహన పరచడానికి విజయవాడ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారు అనేటువంటి వాడ్రేవు చిన్నవీరభద్రుడి సార్ గారు తర్వాత జాయింట్ డైరెక్టర్ సార్ గారు ఎస్సీఆర్టీ డైరెక్టర్ అందరూ మన పాఠశాలకు వచ్చేస్తారు మీరందరూ కూర్చుంటే మా విద్యార్థులందరూ మేము స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాము ముందుగా మన పాఠశాల హెడ్ మిస్ట్రెస్ గారిని వేదికను అలంకరించుకుంటున్నాం తర్వాత ఎమ్మెల్యే సార్ గారిని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఐఏఎస్ వాడ్రేవు చిన్నవీరభద్రుడి సార్ కూడా అలంకరించుకుంటున్నాను మున్సిపల్ చైర్మన్ నజీముల్నిసా వారిని కూడా వేదికను అలంకరించుకుంటున్నా కోరుతున్నాం కౌన్సిలర్ గారు ఎస్ఎంసీ చైర్మన్ అమృత గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఎస్సీఆర్టీ డైరెక్టర్ సార్ తర్వాత మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ సార్ రంగస్వామి గారిని తర్వాత కదిరి ఎంఈ ఓ చిన్నకృష్ణ సార్ని కూడా వేదిక మీద కానవలసింది ప్రైవేట్ స్కూల్స్ లేవు సో మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు ఎంతో సంతోషించాలి ఈ రోజు మనకు జగనన్న విద్యా కానుక రూపంలో మీకు అనేకమైనటువంటి కూడా ఇస్తున్నారు కాబట్టి వారందరికీ కూడాను మన పాఠశాల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సో మన ఎమ్మెల్యే సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం